ఏలూరు జిల్లా చింతలపూడి రాజకీయం రంగులు మారుతోంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరారని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మన దాంట్లో జాయిన్ అయ్యారు. రెండోది, పార్లమెంట్ సభ్యుడు మే పదిహేనుకి అమెరికా టికెట్లు పెట్టేసుకున్నాడు. ఆయన ఎన్నికల వరకు జగన్ గారు బతిలాడాడు. కొద్దిగా తిరిగి పెట్టమయ్యా బాబు, నాకు ఎవరు లేరు ఈ పార్లమెంట్లో. అది మే 15కి రిటర్న్ టికెట్లు వేసేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ కనపడ్డు మీకు ఎవరికి. మూడోది, ఎలిజా గారు త్వరలో తెలుగుదేశం పార్టీలో ఎలిజా గారు జాయిన్ అవుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యులు కానీ మొత్తం అందరూ కూడా ఆ ఫ్యామిలీలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరుతుంటే గ్రామాల్లో ప్రజలకు తెలియజెప్పండి, అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుందాం, మీరు మేము కలిసిపోదాం ఇక్కడ. ఎందుకంటే పేద కుటుంబంలో నుంచి ఇక్కడ ధర్మాజగూడెంలో పుట్టిన వ్యక్తి రోషన్ గారు. ఇక్కడ పేదలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ భూగోళంలో 1000 ఎకరాలు అడవి ఉంది, ఇక్కడ అడవి భూమి. అలాగే తెల్లరాయన గుడిలో ఉంది, హైదరాబాద్ గుడిలో ఉంది, ఈ పక్కనన్న పంచాయతీ మండలంలో ఉంది. మీ పేదలందరికీ కూడా ఇవాళ భూముల్లో మొక్కలు పెంచుకుని చెట్టు పట్టాలు ఇచ్చే అవకాశం కలిగించే ఏకైక వ్యక్తి రాష్ట్ర కుమార్. వాళ్ళు ఖాళీ అయిపోయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, టికెట్ నిరాకరించినందుకే ఎమ్మెల్యే ఎలిజా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఇంచుమించు అదే విధంగా అనుకోవాలి. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన అధికార పార్టీ మీద సీఎం వైఎస్ జగన్ మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కేవలం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లోనే అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయి, జనరల్ బీసీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చలేదు, తన పనితీరు నచ్చకపోతే ఏది నచ్చలేదు చెప్తే మార్చుకునే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం ఆయన మాటలను పట్టించుకోలేదు. మరోపక్క అక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కమ్మం విజయరాజును ప్రకటించడంతో కొద్దిగా ఆయన గత కొద్ది కాలంగా కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్ఛార్జిగా ఉన్న కమ్మం విజయరాజుకి ప్రాధాన్యత ఇవ్వడం, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎలిజాను పట్టించుకోకపోవడం అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలిజాకు స్వాగతం చెప్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది గుర్తి తెలియని వ్యక్తులు తొలగిస్తూ ఉండడంతో ఎలిజా కొంత అసంతృప్తికి గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన టీడీపీలో వస్తారనే ప్రచారం జరుగుతున్నా కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి చేసిన వ్యాఖ్యలతో కొంత అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. టీడీపీలోకి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా రాబోతున్నారు, తప్పకుండా మనం చిత్రపూర్ నియోజకవర్గంలో గెలవబోతున్నామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఈ దీనికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్యే ఎలిజా కూడా రాజీనామా చేస్తారనే గట్టిగా ప్రచారం జరుగుతుంది నియోజకవర్గంలో. రేపు ఉదయం అంటే రాబోయే 24 గంటల్లో తన నిర్ణయం ప్రకటించబోతున్నారు. స్పీకర్ ఫార్మేట్ లో ఆయన రాజీనామా పంపిస్తారు, అట్లాగే వెంటనే టీడీపీలో ఎప్పుడు చేరబోతున్నారు అనే దాన్ని కూడా త్వరలో ఆయన నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం అయితే ఇక్కడ జరుగుతుంది. రాధిగా, టీడీపీ నుంచి ఎటువంటి హామీ వచ్చింది ఎలిజాకు అనుకోవచ్చు సాగర్? అయితే టీడీపీ నుండి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఏమి రాలేదనే ఎలిజా అనుచరులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికార పార్టీలో జరుగుతున్న అవమానాలు కానీ పార్టీ కార్యక్రమాల్లో ఎలిజాను పట్టించుకోకపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తనకి ఏలూరు జిల్లాలో తనొక్కడికే సీటు నిరాకరించడం, ఇవన్నీ కూడా తీవ్ర అసంతృప్తికి లోనైనట్లుగా చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎలిజా ఫ్లెక్స్ని అధికారులు ప్రోటోకాల్లో భాగంగా పెట్టినా కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేయడం, ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జి కంభం విజయరాజు అక్కడ పర్యటన చేసేటప్పుడు కానీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎలిజాని కొంత కలుపుకు వెళ్ళకపోవడం, ఆ ఎలిజా అనుచరులను కొంత విడిగా చూడడం, అక్కడ చిత్రపూర్లో ఉన్న వైసీపీలో ఉన్న వర్గ విభేదాలన్నీ కూడా తీవ్రంగా స్పష్టంగా కనపడుతున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్కండిషనల్ గా ఎలిజా టీడీపీలో జాయిన్ అవుతారు, కేవలం అధికార పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నానంటూ కూడా ఆయన తన అంచరుల దగ్గర వాపోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ రేపు ఉదయమే టీడీపీలోకి ఎలిజా ముహూర్తం ఖరారైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.